నాయకుడంటే ప్రజల గుండెల్లో ఒక నమ్మకం. మాటలు చెప్పడమే కాదు, చెప్పింది చేసేవాడే నాయకుడు. అలాంటి నమ్మకం ఆ ధైర్యం ప్రజలకు కల్పించింది కేవలం జగనన్న ప్రభుత్వం మాత్రమే. దెబ్బతిన్న వరి, వేరుశనగ, పత్తి, చెరుకు పంటలకు హెక్టార్కు 17,000 రూపాయలు అదే చంద్రబాబు హయాంలో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియక రైతులు అల్లాడిపోయేవాళ్ళు. కానీ చంద్రబాబు ఎక్కువ ఇచ్చినట్లు బిల్టప్లు ఇచ్చుకుంటున్నారు. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కు గతంలో 6,800 రూపాయలు ఉన్న పరిహారాన్ని ఈ ప్రభుత్వం 8,500 రూపాయలకు పెంచి ఇస్తోంది. నీటి సదుపాయం ఉన్న భూములైతే ఇన్పుట్ సబ్సిడీలో గతంలో 13,500 రూపాయలు చంద్రబాబు ఇవ్వగా నేడు జగనన్న 17,000 రూపాయలు ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో తిత్లీ హుద్హుద్ పనులకి వరి పంట దెబ్బతింటే హెక్టార్కి 15,000 ఇచ్చి 20,000 ఇచ్చినట్టు దొంగ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెక్టార్కి 17,000 రూపాయలు పరిహారం ఇస్తున్నారు. ఆక్వాకి హెక్టార్కి 30,000 పరిహారం ఇచ్చినట్టు చదువుతున్న చంద్రబాబు వాస్తవానికి ఇచ్చింది కేవలం 12,200 రూపాయలు మాత్రమే. ఇదే ఆక్వా సాగుకు సీఎం వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత హెక్టార్కి ఇప్పుడు 18,000 పరిహారం ఇస్తుంటే 8,200 ఇచ్చినట్లు ఈ బాబు మాయ మాటలు చెబుతున్నాడు సిగ్గు లేకుండా. అదే గాయపడిన వ్యక్తులకి 59,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి చంద్రబాబు 100,000 రూపాయలు ఇచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు గాయపడిన వారికి 74,000 రూపాయలు ఇస్తున్న విషయాన్ని వక్రీకరించడానికి సిగ్గు లేదా? తీవ్ర గాయపడినటువంటి వారికి టీడీపీ హయాంలో 200,000 రూపాయల పరిహారాన్ని ఇస్తే వైఎస్ జగన్ సర్కార్ దాన్ని 250,000 రూపాయలకు పెంచిస్తోంది. ఇది జగన్ గారు చేసినటువంటి చిత్తశుద్ధితో కృషి. నాటకం వర్సెస్ నమ్మకం.